ఇంతమంది ప్రేక్షక దేవుడి దైవత్వం నా మిత్రుల దైవత్వం పరిసర ప్రజల దైవత్వం మీ అందరి దైవత్వం ఐ యామ్ ది హ్యాపీస్ట్ మ్యాన్ ఎంత హ్యాపీగా ఉంది ఇలా బాధపడిన ధర్మమా నన్నే కాదు ఇలా వార్తలు రాస్తూ బాధపడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మామల్ని ఇబ్బంది పెడుతూ ప్రపంచపరంగా మమ్మల్ని అభిమానించే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈ రకంగా చేయడం దిసరా దిస్ టూ మచ్ ఒక విష పురుగు చేసే పనిది దిస్ ఇస్ నాట్ జర్నలిజం దిస్ ఇస్ ఎల్లో జర్నలిజం దిస్ ఇస్ సూడో జర్నలిజం దాని సామాజిక మాధ్యమాన్ని విజ్ఞప్తి చేస్తున్నా మీడియా మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నా దండం పెడుతున్నా దయచేసి ఇలా రాత్రులు మానేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సత్యాన్ని సారి చెప్పండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియపరచండి అదే నా విజ్ఞప్తి ప్లీజ్ యూట్యూబ్ మిత్రులారా మీ దండం పెడతా ఎవరో చూడడం కోసం ఏదో ఒక హెడ్లైన్ పెట్టి కింద మ్యాటర్కి హెడ్లైన్ సంబంధం ఉండదు కింద మ్యాటర్కి హెడ్లైన్ సంబంధం ఉండదు ఆ హెడ్లైన్ పెడితే ఈ చదువుతారు అని ఉద్దేశంతో పెట్టేయడం వల్ల అలాగే హెడ్లైన్స్ పెట్టడం వల్ల ఎంతమంది ఆత్మాభిమానులని ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారండి అది తప్పు కదండి తప్పు కదండి మీరు నమ్ముతారా పివి నరసింహరావు గారు బ్రతుకున్న రోజుల్లో ఒక హాస్పిటల్లో ఆయన శిక్ష పొందుతుంటే ఒక మీడియా ఆయన పివి నరసింహరావు చనిపోయారని చెప్పేశాడు ఆయన ఆ న్యూస్ చెప్తే ఆ న్యూస్ తెలిసిన తర్వాత భారత ప్రధాని పివి నరసింహరావు మహానుభావుడు వెంటనే మొత్తం ఆటోరం మొత్తం లేచిపోయింది లేచిపోయి ఇలా మౌనం చేసింది నివాళులు అర్పించింది పివి నరసింహరావు చనిపోయారు అనుకున్నాను తెరా మా చూస్తే పివి నరసింహరావు చనిపోలా ఈజ్ ది హ్యాపీస్ట్ మ్యాన్ హ్యాపీగా ఉన్నాడు ఆయన బ్రతికాడు ఏ నేను చవరదా ఎవడా నాన్సెన్స్ న్యూస్ న్యూస్ ఇస్తున్నాడు ఆయన హ్యాపీగా ఉన్నాడైనా కాబట్టి అది ఏదో సత్యం తెలియకుండా అలా న్యూస్ ఇచ్చేస్తే అప్పుడు ఎలా జరిగింది చెప్పండి అలాగే ఇప్పుడు నేను ఏదో నేను నిజంగా ఏ ఇబ్బంది పట్టలా ఏ రెంట గట్లా కంటే ఇబ్బంది పట్టలా ఏమి ది హ్యాపీస్ట్ మ్యాన్ రాస్తే అలా చెప్పండి కాబట్టి దయచేసి ఇలాగా హెడ్లైన్స్ పెడుతూ హెడ్లైన్కి కింద మ్యాటర్కి సంబంధం లేకుండా ఏదో చదువుతారు హెడ్లైన్ పెడితే అనే నోషన్ తీసేసి సత్యాన్ని చెప్పడానికి మీ దండం పెడతాను దండమన్నా దండమన్నా